ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం భక్తుల సందేహాలను నివృత్తి చేసిన అనిల్ కుమార్ సింఘాల్. జూలై మాసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల. భక్తులకు అందుబాటులో మొత్తం 73,603 టికెట్లు. సింహ వాహనంపై శ్రీ కోదండరాముడి అనుగ్రహం. తిరుపతిలో సీతారామ లక్ష్మణులకు స్నాపన తిరుమంజనం. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునులకు కైలాస వాహనం. శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు ఘనంగా అమావాస్య ఉత్సవం. వర్ణమయ హరివిల్లుని తలపించే నందనవనం. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం ప్రత్యేక కథనం. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి 19 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఏప్రిల్ 23 నుంచి 27 వరకు శ్రీ భూ వరాహస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సీతారామ కళ్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా జరపనున్నట్లు, ఇందుకోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే వికారినామ తెలుగు సంవత్సరాదికి టీటీడీ పంచాంగాలు భక్తులకు అందుబాటులో ఉంచామని, అదేవిధంగా రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని కొండపై నీటి వనరులను అధికారులు భక్తులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారాలు. ముందుగా రేపు రాబోతున్నటువంటి శ్రీ వికారినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం టీటీడీ పంచాంగం వేలాది కాపీసు ప్రింట్ చేసి భక్తులందరికీ అందుబాటులో పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 60,000 కాపీసు మనం ప్రింట్ చేసాం. అవన్నీ వివిధ టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, అదేవిధంగా ప్రత్యేకంగా తిరుమల తిరుపతిలో అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి భక్తులు అందరూ కూడా ఈ వికారినామ సంవత్సరం పంచాంగంని కొనుక్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ నెల మనం 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్, దాంట్లో ప్రత్యేకంగా వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ఈ నెల 23 నుంచి 27 తేదీ వరకు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు ఈ నెల 17 నుంచి 19 తేదీ వరకు, అవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఒంటిమిట్టలో శ్రీ కుదరనారామ స్వామివారి బ్రహ్మోత్సవాలు, అండ్ మీరందరికీ ఇప్పటికీ తెలిసి ఉంటుంది, పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 100 కోట్ల రూపాయలు మాస్టర్ ప్లాన్తో, దాంట్లో ఇప్పటికే దాదాపు 60 కోట్లు 40 లక్షల రూపాయలు పాలు శాంక్షన్ చేసి వేగవంతంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయాన్ని మనం ఏ విధంగా అయితే అంతకుముందు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం దేవాలయం బాగా పాపులర్ ఉండింది, అట్లాగానే ఇప్పుడు ఒంటిమిడ్డాని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారో, దాంట్లో ఈ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా దాంట్లో ఏప్రిల్ 18న శ్రీ సీతారామ కళ్యాణం జరగబోతూ ఉంది. దాంట్లో అయితే లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఎంతమంది భక్తులు వస్తారు, గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా అక్కడ కూడా పకడ్బందీ ఏర్పాట్లు, ఎంతోమంది భక్తులు వచ్చినా ఏ ఒక్కరికి కూడా మంచినీళ్ళు, మజ్జిగ, అన్న ప్రసాదాలు, అదేవిధంగా ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ సీతారామ కళ్యాణం వీక్షించేటువంటి అవకాశం, అదేవిధంగా మూలవారిని దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుంది. గత 3-4 నెలల నుంచి మనం టీటీడీ కళ్యాణ మండపాలు బుకింగ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ జరగాలి, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఫేజ్ మేనర్లు ప్రారంభించాం. ముందు చిత్తూరు జిల్లా కవర్ చేశాం, తర్వాత కొన్ని జిల్లాలు కవర్ చేశాం. ఇప్పుడు మనమే కంబైన్డ్ రాష్ట్రాల్లో 278 కళ్యాణ మండపాల్లో కూడా ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాం. మీరందరికీ తెలుసు, ఇప్పుడు కొంచెం వర్షం ఈ సంవత్సరం తక్కువ పడింది, మంచినీరు ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆఫ్టర్ 3-4 మంత్స్. కాబట్టి ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా నీటిని కాపాడుకుంటా చేసుకుంటూ పోతే మనకి నవంబర్ డిసెంబర్ వరకు ఉన్నటువంటి నీళ్లు సరిపోతాయి. కాబట్టి దానికి ఇప్పటికి కొంచెం నిర్ణయాలు తీసుకున్నాం. దీంట్లో ముఖ్యంగా భక్తులందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే, తిరుమల వచ్చేటప్పుడు ఎక్కడ కూడా నీటి వృధా చేయకుండా
మినిమం ఎంత అయితే అవసరం ఉందో అంతవరకు మనం వాటర్ ఉపయోగిస్తే ఎక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అవసరం పడకుండా ఉంటుంది. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్ చేసి వ్యక్తం చేసిన పలు సందేహాలను ఈవో నివృత్తి చేశారు. పలు సలహాలను భక్తుల వద్ద నుంచి స్వీకరించారు. 2019 జూలై నెలకు సంబంధించి 73,603 తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో 10,753 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 7,953 టికెట్లు, తోమాల 130, అర్చన 130, అష్టదళపాద పద్మారాధన 240 టికెట్లు, నిజపాద దర్శనం 2,300 టికెట్లు. అదేవిధంగా ఆన్లైన్లో 62,850 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం. విశేష పూజ 2,500 టికెట్లు, కళ్యాణోత్సవం 14,250, పుంజల్ సేవ 4,500, ఆర్జిత బ్రహ్మోత్సవం 8,250, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ సేవ 17,400 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలు ధరించిన కోదండరామస్వామివారు మంగళప్రదాయకంగా వాహన సేవలు విహరించారు. మేళతాళాలు, వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, చెక్క భజనలు, కళా ప్రదర్శనల నడుమ కోదండరాముడి వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. భక్తులు రామనామ స్మరణలతో తరిస్తూ స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి పరవశించారు. అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని మంటపంలో ఏర్పాటు చేసిన స్నాన పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి సుగంధ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం పవిత్ర జలాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సహస్రధారల్లో స్వామివారిని సేవించి భక్తులు తన్మయత్వాన్ని పొందారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వయోవృద్ధులకు, దివ్యాంగులకు, అలాగే చంటి పిల్లల తల్లిదండ్రులకు నెలలో 2 ప్రత్యేక రోజులను టీటీడీ కల్పిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 9, 16 తేదీలలో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇక ఏప్రిల్ 10, 16న 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. ఇక వేసవి రద్దీ దృష్ట్యా కొండపై రానున్న 2 నెలల పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, అలాగే చంటి పిల్లల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మీరు అందరికీ తెలుసు, అవకాశం ఉన్నప్పుడు మనం వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా దర్శనాల ఫెసిలిటీ కల్పించి ఉందాం తిరుమలలో. ఈ నెల 9, అదేవిధంగా 16వ తేదీ, ఈ 2 తేదీలు ముఖ్యంగా వృద్ధులకి, అదేవిధంగా దివ్యాంగులకి అదనపు టోకన్స్, అంటే దాదాపు 4,000 టోకన్స్ రోజువారీగా కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 10 అండ్ 17 ఈ 2 రోజులు 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి ఈ వచ్చే 2 నెలలు ఇటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈ నెలలో ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో ఉగాది బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా అలంకార మంటపంలో ఆది దంపతులను సర్వాంగ శోభితంగా అలంకరించి కైలాస వాహనంపై కొలువు తీర్చారు. అలాగే శ్రీ భ్రమరాంబాదేవిని మహాదుర్గా అలంకరణలో శోభాయమానంగా కొలువు తీర్చి కుంకుమార్చన జరిపారు. ఆపై భక్తుల డప్పు నృత్యాలు, కళాబృందాల ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, మహాదేవుడి నామస్మరణల నడుమ శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునుల కైలాస వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు అమావాస్య ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అలంకార మంటపంలో శ్రీ సోమస్కంధమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికను సర్వాంగ సుందరంగా అలంకరించి చొప్పరంపై వేంచెపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఆది దంపతులను ఊరేగించి కర్పూర హారతులు సమర్పించారు. హైదరాబాద్ లలిత కళా తోరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సాహంగా సాగిన చిన్నారుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీ త్రిదండి చిన్నజయ్యర్ స్వామివారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పండితులను సత్కరించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో గురువారం తిరుచి సేవ ఘనంగా జరిగింది. స్వామివారి జన్మనక్షత్రమైన ఉత్తరాభాద్రను పురస్కరించుకొని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారిని బంగారు తిరుచిపై పురవీధుల్లో ఊరేగింపుగా ఊంజల్ మంటపానికి వెంచుపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు వేదం గానం నాదం నడుమ అర్చకులు ఊంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి సేవ వేడుకగా సాగింది. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మికం ఆహ్లాదం రెండింటినీ భక్తులు ఏకకాలంలో సందర్శించుకునే ప్రదేశం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం. పచ్చని చెట్లతో దేవతామూర్తుల దివ్య దర్శనంతో సందర్శకులను అమితంగా ఆకట్టుకునే ఈ ఉద్యానవనం శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవానికి, అన్నమయ్య వేంగమాంబ తదితర భక్తాగ్రసరుల జయంతి ఉత్సవాలకు సమున్నత వేదికగా నిలుస్తోంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో కొలువైన ఈ మనోహర ఉద్యానవనంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తిరుమల పరిసర ప్రాంతాలలోని పలు సందర్శనీయ ప్రదేశాలను తిలకిస్తారు. అందులో ప్రధానంగా చెప్పుకోవలసినవి టిటిడి ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలోని 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన పలు ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా జిఎన్సి టోల్గేట్ సమీపంలోని గీతా ఉద్యానవనం, ఎస్ఎంసి అతిథి గృహం వద్ద ఉన్న ఉద్యానవనం, అలాగే శ్రీవారి ఆలయానికి వెనుక భాగంలో ఉన్న నారాయణగిరి ఉద్యానవనాలు భక్తులకు మనోల్లాసాన్ని పంచుతున్నాయి. ఆయా ప్రాంతాలలో ఉన్న ఈ ఉద్యానవనాలను తిలకించిన భక్తులు భగవంతుని సన్నిధిలో కొలువైన ఈ ఆహ్లాదకర వాతావరణంలో కాసేపు సేదతీరి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. తిరుమలలోని ఉద్యానవనాలలోకెల్లా అతిపెద్ద ఉద్యానవనం నారాయణగిరి ఉద్యానవనం. 2011లో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ నారాయణగిరి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యానవనంలో సీజనల్ పుష్పాలు, పలు రకాల గులాబీ పూలు, తులసి, దేవగన్నేరు తదితర పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాలను తిలకించిన భక్తులు ఆ ప్రకృతి అందాలను తీపి గుర్తుగా 10 కాలాల పాటు వదిలిపరుచుకుంటారు. నారాయణగిరి ఉద్యానవనం నిర్వహణకై సాధారణ ఋతువులలో రోజుకు 2.5 లక్షల లీటర్ల నీరు, వేసవికాలంలో 5 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇందుకోసం శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారు. దీనివల్ల వృధాగా పోయే నీటిని రీసైక్లింగ్ పద్ధతిలో తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతి నిరంతరాయంగా కొనసాగేందుకు ఇక్కడ స్ప్రింక్లర్ విధానాన్ని పాటిస్తున్నారు. సుమారు 500 స్ప్రింక్లర్స్ను ఏర్పాటు చేసి ఉద్యానవనంలో పచ్చదనాన్ని పరిరక్షిస్తున్నారు. నారాయణగిరి ఉద్యానవనం మధ్యభాగంలో శ్రీ పద్మావతీదేవి పరిణయ వేదిక నిలవై ఉంది. ఈ వేదిక చుట్టూ కొలను, ఆ కొలనులో కలువ పుష్పాలు ఉద్యానవన శోభను మరింత రెట్టింపు చేస్తూ చూడచక్కగా దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నవమి, దశమి, ఏకాదశి రోజుల్లో 3 రోజుల పాటు జరిగే పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. ఈ పరిణయోత్సవాలను టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. అలాగే మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ జయంతి, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి, పురంధరదాసు ఆరాధనోత్సవాలను కూడా ఇదే వేదికపై భక్తజన రంజకంగా నిర్వహిస్తారు. ఈ ఉద్యానవనంలో కొలువుదీరిన శ్రీ మహావిష్ణువు దశావతార మూర్తులు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ దశావతారాల పక్కనే గరుడాళ్వార్, ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తున్నారు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక ఉద్యానవనం మధ్యభాగంలో 4 వైపులా
రాతి స్వాగత తోరణాలను అందంగా ఏర్పాటు చేశారు. పలుచోట్ల పురాతన కాలం నాటి రాతి స్తంభాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇటు ఆధ్యాత్మికతతో పాటు అటు ఆహ్లాదాన్ని కూడా అందజేస్తున్న తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాన్ని శ్రీవారి భక్తులు సందర్శించి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు సమీపంలోని కైలాసనగరంలో భక్తులను కటాక్షిస్తున్న శ్రీ అంకాళమ్మ ఆలయంలో అమ్మవారి ఉంజల సేవ మనోహరంగా జరిగింది. ముందుగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసి నివేదనలు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని మీనాక్షిదేవి అలంకరణలో కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక తోటపాళ్యంలోని శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో అమావాస్య ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని సర్వశక్తి రూపిణిగా అలంకరించి మంగళ నీరాజనాలు అర్పించారు. ఆపై రత్న శోభిత దివ్యాలంకరణలో అమ్మవారిని తిరుచిపై వేంచుపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని శ్రీ మహానంది క్షేత్రం భక్తుల రద్దీతో కళకళలాడింది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ముందుగా రుద్రగుండంలో పుణ్యస్నానాలు చేసి ఆపై మహానందీశ్వరుణ్ణి శ్రీ కామేశ్వరీదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురంలోని శ్రీ అనఘా సమేత దత్తాత్రేయ స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ముందుగా భక్తి ప్రపత్తులతో దత్త పారాయణం చేసి ఆపై స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ విరూపాక్షస్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారిని బంతి, చామంతి, సంపెంగ, మల్లె, మందారం మాలలతో శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. హైదరాబాద్లోని పలు శివాలయాలు మాస శివరాత్రి పూజలతో శోభిల్లాయి. ఇక రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్లోని శ్రీ గణపతి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో లింగస్వరూపుడే కొలువైన పరమశివునికి అర్చకులు రుద్రం, నమక చమకాలు పఠిస్తూ క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. నయన మనోహరంగా సాగిన అభిషేకంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామిని సేవించారు. అలాగే తార్నాకలోని శ్రీ అమరేశ్వరాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఎత్తైన పానవట్టంపై కొలువు తీరిన శ్రీ అమరేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, నారికేళ జలాలు, వట్టివేరు తదితర సుగంధ ద్రవ్యాలతో నమక చమకాలు పఠిస్తూ అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి మూలమూర్తికి గులాబీ, చామంతి, మల్లె, లిల్లీ తదితర పుష్పమాలలు, ముత్యాల హారాలు, విభూది, చందనంతో అలంకరించారు. తరువాత గరికతో అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళ హారతులు నివేదించారు. అలాగే బర్కత్పురలోని శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో విశేష అభిషేకం జరిగింది. గర్భాలయంలోని మూల బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూలమూర్తికి పంచామృతాలు, నారికేళ జలాలు, పవిత్ర జలాలతో మధ్వ సంప్రదాయ రీతిలో అభిషేకం చేసి మంగళ హారతులు నివేదించారు. ఇక బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో వేకువజాముని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. బృందావనంలో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విగ్రహానికి అర్చక స్వాములు మధ్వ సంప్రదాయానుసారం క్షీరాభిషేకం, నారికేళ జలాలతో జలాభిషేకం చేశారు. భక్తులు గురు రాఘవేంద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ రామేశ్వరాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామునే సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ఉత్సవ వేదికను చక్కగా అలంకరించి స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చారు. తరువాత అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ నగరంలోని దత్తమందిరంలో ఫాల్గుణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తరువాత పుష్పార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు దీపారాధనలు చేసి మంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పరిమళగిరిగుట్టపై కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి మూల బృందావనానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
పాలు పెరుగు పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం అర్చకులు స్వామివారి మూల బృందావనాన్ని వెండి కవచం, పుష్పమాలలు, విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన సిఎస్ సజీవ బృందం ఆలపించిన కీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్నందించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల జన్మస్థలంలో అన్నమాచార్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు ఉత్సవాల్లో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు గద్వాల చంద్రశేఖర్, విజయవాడకు చెందిన శ్రీమతి అమూల్య ఆలపించిన భక్తి సంకీర్తనామృతం భక్తులను అలరించింది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి బి విశ్వనాథం ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులకు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.